నమస్తే తెలంగాణలో సమరశంఖం శంఖం విజయతీరం రంగస్థలంలోకి కథానాయకుడు మాటే ఉప్పిన సుడిగారి పర్యటన బహిరంగ సభ కేసీఆర్ బహుముఖ ఆయుధం గత రెండికే ఎన్నికల్లోనూ రాష్ట్రాన్ని చుట్టేసిన నేత చేసింది చెప్పి ఓట్లడిగే చేవ ఆయనంటే నమ్మకం జనాన్ని మెప్పించే ప్రసంగం ఒప్పించే ప్రసంగం మెప్పించే చాతుర్యం ఏడు పదుల వయసులోనూ అలుపెరగని చాణుక్యం ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా కొన్ని అంశాలు హైలైట్ చేసిన ఇందులో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు ఉస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు విజయవంతంగా అధికారం చేపట్టారు ఇప్పుడు అదే సెంటిమెంట్తో ఉస్నాబాద్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఒకే రోజు రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఆరున పదిహేను నియోజకవర్గాలను కవర్ చేస్తూ కేసీఆర్ తొమ్మిది బహిరంగ సభల్లో పాల్గొని చేసిన ప్రసంగాలు దేశ ఎన్నికల చరిత్రలో రికార్డు మరొక అంశం ఈసారి తొలిదశలో పదిహేడు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ ఖర ఖరారు చేసింది ఈ రోజుల్లో నలభై రెండు నియోజకవర్గాల్లో నియో నియోజకవర్గాలను కవర్ చేస్తూ సుడిగాలి పర్యటన సాగనున్నది అని ఒక వర్ణనాత్మకమైన కథనాన్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది ఇందులో వ్యక్తీకరణ పదాలతో బలమైన వ్యక్తీకరణ చేసే ప్రయత్నం బాగా ఉంది తెలుగు భాష మీద బాగా పట్టున్న దిట్ట ఎవరో దీనికి హెడ్డింగ్ పెట్టడము దీన్ని హైలైట్ చేయడము అది కనబడుతుంది చెయ్యిదిరిగిన వాళ్ళు ఈ ఎడ్డింగ్ పెట్టి పదాలు అంటే పదాల పొందిక పదాల ఎంపిక కేసీఆర్ మాటలు ఆయన వ్యక్తీకరించే తీరు ఒప్పించి మెప్పించే దానికి ఆ గాఢతకు ఎంత గాఢత ఉంటుందో ఎంత ఆయన ప్రభావవంతంగా ప్రతిభావంతంగా చెప్పగలరు ఈ పదాలలో అద్భుతంగా చెప్పే ప్రయత్నం నమస్తే తెలంగాణ చేసింది ఒక పెద్ద క్యారికేచర్ చేసి పెద్ద బొట్టు పెట్టినారు అది ఆ బొట్టు హైలైట్ చేసింది మొత్తం స్టోరీని ఆ బొట్టు హైలైట్ చేసింది ఇది ఫుల్ పే మొదటి బ్యానర్ మొత్తం ఆ స్టోరీకి కేటాయించింది నమస్తే తెలంగాణ